చీమా అనే పేరుతో ఖురాన్లో ఉన్న సూరా యొక్క ఆయతులు. 27వ సూరా అండి ఇది. ఈ సూరాలో ఆయత్ నంబర్ 23 నుండి 31 వరకు మనం విన్నాము. అయితే ఇందులో 26 ఆయత్తులు సజ్దా వస్తుంది. ఏమండి, మరి ఇప్పుడే మనము నమాజ్లో ఎన్నో రకాతులు సజ్దా చేసాం? 2 రకాతులు సజ్దా చేసాము. కాబట్టి ఈ ఆయతులు వచ్చేటప్పుడు, సజ్దా యొక్క ఆయత వచ్చేటప్పుడు, మనం నమాజ్లో ఉన్నా లేదా ఇలా మనం కూర్చునున్నా లేదా జుమా యొక్క హుద్బాలో ఉన్నా సజ్దా చేయాలి. సజ్దా ఒకసారి చేస్తే మరలా అదే తిలావత్ అయితే సజ్దా చేయవలసిన అవసరం లేదు, ఒకసారి సజ్దా చేస్తే సరిపోతుంది. అతుమర్ ఫారుక్ రజియల్లాహు అన్హు వారు హుద్బా ఇచ్చారు జుమా నాడు. జుమా నాడు హుద్బా ఇచ్చారు, సూరత్ సజ్దా చదివారు. అందులో సజ్దా వస్తుంది కదా, ఎన్నో సూరా అది? సూరత్ సజ్దా ఖురాన్లో 32వ సూరా అండి. అలిఫ్ లా మీమ్ సజ్దా అంటారు దాన్ని, సూరత్ సజ్దా అంటారు 32వ సూరా. ఆ సూరాలో సజ్దా వస్తుంది. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు మెంబర్ నుంచి కిందకి దిగి సజ్దా చేశారు. సజ్దా చేసిన తర్వాత సహాబా కూర్చున్న వాళ్ళందరూ కూడా సజ్దా చేశారు. ముక్తదీలు సజ్దా చేసి మరలా నిలబడి ఖుత్బా స్టార్ట్ చేశారు. మరలా అదే సూరా నెక్స్ట్ జుమ్మా కూడా ఖుత్బా ఇవ్వాల్సి వచ్చిందండి. అదే జుమ్మా అదే సూరా, మొదటి జుమ్మాలో సజ్దా చేశారు కదా, రెండో జుమ్మా మరలా నిలబడి అదే సజ్దా యొక్క ఆయతలు చదివారు, కానీ అప్పుడు సజ్దా చేయలేదు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, కంటిన్యూగా మనం అదే విషయం చెప్పవలసి వచ్చుకుంటే మాటమాటికి ఆయత చదివేటప్పుడు సజ్దా చేయవలసిన అవసరం లేదు, ఒకసారి చేస్తే సరిపోతుంది. అలాగే మనకు అజాలు వినిపిస్తుంటాయి, 2-3 అజాలు వినిపిస్తాయి కొన్ని ఊర్లో, లేకపోతే 5-6 అజాలు వినిపిస్తాయి, మస్జిద్లు ఎక్కువ ఉంటాయి కదా. ఒక అజా యొక్క జవాబు ఇస్తే సరిపోద్ది, ఒక అజా యొక్క జవాబు, ఒక అజా యొక్క దువా చదివితే సరిపోద్ది, ఏదో ఒక అజా